హాయ్ హలో నమస్తే. మీరు చూసిన చెఫ్ సర్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఈరోజు ఏం వంట చేస్తున్నావు? బెండకాయ చారు. బెండకాయ చారు అంటారు, పులుసు అంటారు. బెండకాయ పులుసు. బెండకాయ పులుసు పెట్టబోతుందంట, అది అత్తమ్మ స్టైల్. వాటికి ఏమేమి కావాలి చెప్పత్తమ్మ? బెండకాయ పులుసుకి ఇగో ఆపు, బెండకాయలు తీసుకోవాలి పులుసుకి. మంచిగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇంకో ఈ సైజున కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పులుసు కాబట్టి బంక లేకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒక్క ఒట్టి మిరపకాయ, రెండు కరివేపాకు రెబ్బలు, ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి నిలువుగా. ఒక్క నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇగో నూనె తగినంత, ఒక్క టమాటా, రెండు చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి, ఎల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు, పసుపు, కారం, తాలింపు గింజలు, మెంతులు, ఉప్పు తగినంత, జీలకర్ర, ధనియాల పొడి కొంచెం. సరస్వతి, ఇప్పుడు అన్ని చెప్పినా కదా నీకు. అవును. ఇంకా ఇప్పుడు నేను వంట కాడిపోతున్నా. జీలకర్ర మెంతులు ఎంచుకోవాలి ఫస్ట్. సరే, ఇంకా నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను, ఎప్పుడు తిననంత రుచి. ఓకే, ముందుగా కళాయి పెట్టుకొని మంచిగా వేడి కాగానే కొంచెం అంతా జీలకర్ర, ఒక చిన్న చిటికెడు, ఇక చిన్న చిటికెడు అంతా మెంతులు, ఇట్లా పండ్లు వేపుకోవాలి. ఇవి ఇంకా ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడు పండ్లు పటపట అంటున్నాయి. ఇప్పుడు దింపుకున్నాం మనం. ఇంకా ఇవి రోట్లో పోసుకోవాలి, మంచిగా నూరుకోవాలి మెత్తగా. జీలకర్ర మెంతులు వేపుకున్నాం కదా సరస్వతి, ఇప్పుడు కళాయి పెట్టుకుందాం వంటకి. ఒక మూడు చెంచాల నూనె, నూనె మంచిగా వేడి కాగానే ఒక్క ఒట్టి మిరపకాయ వేసుకోవాలి, కొంచెం అంత జీలకర్ర, ఒక చెంచాడు తాలింపు గింజలు, అన్నీ కలుపుకున్నాయి, రెండు రెబ్బల కరివేపాకు. ఇగో ఈ తాలింపు గింజలు కొంచెం పండుగ కాగానే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు ఉల్లిగడ్డలు, అవి కూడా వేసుకోవాలి. ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక అవి కూడా, ఇవన్నీ ఇట్లా పండుగ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక చిటికెడంతా పసుపు, ఇంకా ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిగడ్డ అంతా మగ్గ పెట్టుకొని ఇప్పుడు మనం బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి నూనె ఇల్లంతా కలిసేటట్టు. ఇంకా ఇట్లా మంచిగా గలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఇక మంచిగా మగ్గుతాయి. ఇంక మూత పెట్టి మగ్గే వరకే నువ్వు జీలకర్ర పిండి మెంతి పిండి దంచు. సరే అత్తమ్మ, కానీ బెండకాయలు ఫ్రై అయితేనే బాగుంటుంది అత్తమ్మ. ఎందుకు? చారు కూడా మంచిగా ఉంటుంది. అవునా? పులుసు తినని వాళ్ళకి కూడా తినబుద్ధి అవుతుంది. జ్వరం వచ్చిన వాళ్ళకైనా, జ్వరం చేతగాని వాళ్ళకైనా, నీళ్ళు పోసుకున్న వాళ్ళకైనా, నీళ్ళంటే మళ్ళీ అట్లా అనుకుంటా గర్భితో ఉన్న వాళ్ళకైనా. అవును, చాలా మంచిది. నిజమే అత్తమ్మ, కానీ నిజంగా గుడ్డు పులుసు, చేపల పులుసు ఇంపతైతుంది అన్నట్టు ఒక ముద్ద బాగుంటాయి. ఎండాకాలం అయినా ఫ్రైలు కంటే కూడా పులుసులు చారులు ఎక్కువ తినాలి. ఫ్రై ఎక్కువ తినకూడదు, ఎక్కువ తిన్నా నూనె తక్కువ వేసుకున్నా తినాలి. నూనె ఎక్కువ పడుతుంది బెండకాయ ఫ్రైలో, కానీ పులుసు పెట్టుకుంటున్నా బాగుంటుంది. బాగుంటుంది. ఎక్కువ శాతం అయితే నేను ఫ్రై చేస్తాను, ఎగ్గేసి పచ్చిమిరపకాయలు కట్ చేసి అట్లా చేస్తా, బాగుంటుంది. కచ్చా పచ్చగా దంచినా మెత్తగనా? దంచు మామూలుగా, అట్లా మెత్తగా లేకుంటే అట్లా కచ్చిపచ్చింది. సుధాంతి సరస్వతి మింగినట్టుంది, ఇంకా మంచిగా మెదిగింది. ఈ మాదిరిగా మెదిగితే చాలు, మగ్గినేమో చూద్దాం. ఇప్పుడు మనం కొంచెం మగ్గగానే తాలింపులు వేసుకున్నాక కొద్దిగా మగ్గినాక మళ్ళీ ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి, అది కూడా మగ్గాలి ఇలానే. కొద్దిసేపు గలబెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత వేసుకుందాం. గలోపుల కొబ్బరి, ఎల్లిపాయలు, కారం అన్నీ దంచుతారు అసలు అలా పోసేస్తాం. ఇంకో ఒక రెండు ముక్కలు కొబ్బరి కూడా దంచుకోవాలి మెత్తగా. కొబ్బరి మెదిగినాక ఇంకా కారం పోసుకోవాలి, అలానే దంచు. కొబ్బరి కారం కలిసిన తర్వాత కొంచెం అంతా ఉప్పు తగినంత, అట్టనే ధనియాల పొడి కూడా తగినంత. ఇవన్నీ కలిసంగానే లాస్ట్కి ఎల్లిపాయ వేసి కూడా ఇలానే దంచుకోవాలి. లేదు, ఇవే దంచుకొని అల్ల వేసుకొని చారు పోసుకోవాలి. నిమ్మకాయ చింతపండు పిసికి పోసుకోవాలి. ఇగో ఈ మాదిరి దంచుకోవాలి మొత్తం. ఇప్పుడు చూద్దాం. ఇగో మంచిగా మగ్గినాయి. ఇగో ఈ సైజుగా మంచిగా పండుగ మగ్గగానే ఇప్పుడు మనం ఇవన్నీ వేసి నూరుకున్న కారం కూడా ఇగో ఇల్లనే వేయాలి. ఇది కూడా ఇట్లా మంచిగా గలబెట్టుకోవాలి.
అత్తమ్మా అసలు పులుసు పోయకపోయినా అది కారం ఇష్టంకి అట్లనే తినాలనిపిస్తుంది తెలుసు. అంత కలర్ ఉంది, బాగుంది చూడండి. ఈ మగ్గే వరకే మనం చారు తీసుకుందాం. అసలు పులుసు లేకుండా అట్లనే వేసేద్దాము, ఫ్రై లాగా బాగుంది. ఇది ఒక నిజంగా పులుసు పోయకుండా ఫ్రై చేసుకోవాలంటే ఈ స్టైల్ వేసుకుంటే అయిపోతుంది. అప్పుడైనా మంచిగా ఉంటుంది. రెండు ముక్కలు వేసుకుంటే అన్నం అంతా కలుస్తుంది. అవును, నిజంగా చాలా బాగుంది. తినక ముందే బాగుంది అది. మరి తిన్నాక ఎట్టుండాలి చూడు. ఇంకా ఇంకా తేలిపోవాలి గాలి అట్లా. ఇప్పుడే అంత రుచిందంటే అట్లా అట్లా కనిపిస్తుంది అంటే అంత రుచిగా నీకు కనిపిస్తుంది. చూడు అది చూడు ఇంకా టేస్ట్ ఉంది. ఇప్పుడే చెప్పొచ్చు, ఏదైనా కూర కనిపిస్తే చాలు దాని టేస్ట్ చెప్పేయచ్చు. దాని టేస్ట్ అంతే వస్తుంది. మనం ఏదైనా చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆడం గీడం వేసిపోతే అది అట్లనే ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకుంటే మంచిది. అవును, ఎగ్జాంపుల్ అత్తమ్మ ఎందుకు చెప్పింది అనుకుంటున్నావు, అది కూడా చెప్పు. చెప్పు ఎందుకు, ఎందుకంటే పని పోయినప్పుడు ఆదల బాధలు తొందర తొందర ఒకటేయకుండా ఒకటేయకుండా అంతే కదా. ఒకటే ఒకటేయకుండా పని వంట చేసుకొని వెళ్తారు. అప్పుడు ఎట్లుంటే తింటారు ఇక. అది ఇంటికాడ ఉన్నప్పుడు నెమ్మది ఎన్ని వంటలు ఇట్లా అన్ని వేసేసుకొని చేస్తుంది. అందుకే అంత చెప్తుంది కదా. అంతే, పని పోయినాడు ఆడేసి దబదబా వెళ్ళిపోతాడు. మన ఇంటికి ఆడు ఉంటే ఫ్రీగానే మంచిగా ఫ్రీగా చేసుకుంటారు అన్ని నెమ్మదిగా. ఇంకా కారం వేసినాక ఒక 2 నిమిషాలు మగ్గించుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని విసికి ఇంకో ఇట్లా పోసుకోవాలి. ఉడగట్టుకొని చేతితోటి చింతపండుల రసం ఉన్నంత వరకు విసుక్కొని పోసుకోవాలి. తేటగా అయ్యేంత వరకు ఇంకో ఇట్లా పిప్పి అలా పులుసు ఉంటుంది చింతపండులో ఆడంగిడంగా విసికి పోసుకోవద్దు. మంచిగా విసుక్కొని ఇంకా నీళ్ళు తేటగైనంత వరకు 2 సార్లు పోసుకోవాలి. 2-3 సార్లు అయినా పోసుకోవచ్చు. ఇంకా తేట మంచిగా నానేది కాబట్టి పూలుగా 1-2 సార్లకి అయిపోయింది. మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ఇగో పులుసు కాబట్టి మనం ముక్క మునిగేంత నీళ్ళు పోసుకోవాలి. మంచిగా ముక్క మునిగేంత ఉంది చూడండి. ఇది 1-2 ఉడుకులు ఉడికే వరకు మంచిగా గుజ్జుగా అవుతుంది. ఇక సరస్సు కొద్దిసేపు మూత పెట్టుకుందాం మసిలి ఇందాక. సరే అత్తమ్మ, బెండకాయ పులుసుని తినుకుంటే చేప పులుసుని తలుసుకోవాలి. అవును, అంతకంటే కూడా రుచి ఉంటుంది ఇది. చేపలదేమో ఎప్పుడు తినవచ్చు, ఇదేమో జ్వరాలు వచ్చినప్పుడు, పానం బాగాలేనప్పుడు, మనం ఏదన్నా వందిలున్నోళ్ళు, అసలు ప్రతి ఒక్కరికి ఇది అవసరం. చేపలదేముందమ్మ, చేపలు చల్లకుండా ఇది నాకు దీనికి బాధ. ఎండకు ధూప నీళ్ళు తాగలేక ఏదైనా సరే సమ్మర్ స్పెషల్ తగ్గట్టుగా వంటలు చేసుకోవాలి అంతే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు, బీరకాయలు, సొరక్కాయలు, ఇంకెక్కువ ఏమంటారు, నీరు కూరలే ఏదన్నా సరే వాటర్ నీరు కూరలే. అవును, ఎక్కువ వాటర్ వేసి వండుతారు ఏ కర్రీని, ఎందుకంటే మంచిది. ఇంకా ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అసలు చాలా తక్కువ సమ్మర్లో తీసుకోవడం. అయితే మీరు కూడా ఖచ్చితంగా ఈ సమ్మర్లో బెండకాయ పులుసుని ట్రై చేయాలి అత్తమ్మ. అయితే బెండకాయ పులుసు, పచ్చి పులుసు, బెల్లం పులుసు, చక్కెర పులుసు, ఒట్టి పులుసు, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసుని. మళ్ళీ గుడ్డు పులుసు. అవును, గుడ్డు పులుసు ఇష్టం. శ్యామగడ్డ పులుసు అది ఇంకా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం, కానీ ఇంట్లో ఎవరే తినరు. మరి తెచ్చు అన్ని రకరకాల. ఇక ఒక చింతపండుతోటి ఇన్ని పులుసులు పెట్టుకొని తినొచ్చు. ఎండాకాలం ఇన్ని పులుసులు, ఎన్ని పులుసులు, పప్పు చారు, అసలు అదే ఇన్ని పులుసులు. ఇక ఇన్ని అంటే లేదు, ఇక రకరకాల చారు. అవును, ఎండాకాలం వరకు ఉలవ చారు, అన్ని పెసరపప్పు చారు. పెసరపప్పు చారు నెక్స్ట్ వంట నువ్వు పెసరపప్పు చారు, ఎందుకంటే ఎండాకాలం చాలా చాలా బాగుంటారు కదా పెసరపప్పు. అవును, నువ్వు అది చేసి చూపి నీ స్టైల్లో. ఇది ఉడకడానికి ఇంకా 2-3 నిమిషాలు పడుతుందమ్మ. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. మూత తీస్తుందా సార్? మంచిగా మసిలింది. ఒక 5 నిమిషాలు అయింది కదా మనం మూత పెట్టుకొని. ఇప్పుడు మంచిగా మసిలింది. ఇప్పుడు మనం జీలకర్ర పిండి, మెంతి పిండి ఊరి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇంకా వేసుకొని మంచిగా ఇటకాల పెట్టుకోవాలి. అప్పుడే అయిపోయింది అత్తమ్మ. అయిపోయింది, 1-2 నిమిషాలు అయితే కథ ఉంది. అసలు చాలా తొందరగా అయిపోయింది. 5 అంచిన 5 అంచిన అనిపించకుండా చాలా తొందరగా అయిపోయింది. ఎంత సేపు అవుతుంది? అసలు సూపర్ అంటే సూపర్ గా కనిపిస్తుంది. అది తిన్నాక చూసుకోవాలి. సరే, హోటల్లో చేసే డిషెస్ ఉంటాయి కొన్ని వంటలు, సాంబారు, రకరకాల వంటలు. అవును, సేమ్ ఆ ఫ్లేవర్ లా కలర్ లా కనిపిస్తుంది. ఎంతైనా చెఫ్ అత్తమ్మ కదా, అందుకే వంట సూపర్ చేస్తున్నావు. ఇక నేను అన్నం తీసుకొని వస్తా, అది అవుతుంది కదా. రెడీ సరస్వతి, దింపుకున్నా? నేను కూడా రెడీ. తెచ్చుకున్నావా? ఎప్పుడెప్పుడు అని తెచ్చినావు. రెడీ సరస్వతి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అదేనా బెండకాయ పులుసుకి? అసలు బెండకాయ ముక్కలు ముక్కలకి చికెన్ ముక్కలు లాగున్నాయి. మరి ఏందనుకున్నావు బెండకాయ పులుసు అంటే?
అసలు బంక బంక లేకుంటే బల వచ్చింది అత్తమ్మ కూర. మరేంది అనుకున్నావు? సాంబారు సాంబారు బెండకాయ సాంబారు. బెండకాయ సాంబార్ అంటే ఏంది అనుకున్నావు? చూడు ముక్క కూడా ఎంత బాగుందో కాలుతుంది. చూడు ఎంత చిత్తరు కాకుండా మెత్తగొడికి ముక్క ముక్కకే ఉంది. చూడు ఎంత బాగుందో చారు కలిపిన పొగలుగా కాలుతుంది, అన్నం కాలుతుంది, చారు కాలుతుంది, వేడి వేడిగా కమ్మగా తినాలి. నీకు కొంచెం కారం ఉంటది ఏం కాదు ఏం చాలా తింటా అంటది అంటే బాగుందంట. బెండకాయ తింటే మ్యాథ్స్ మంచిగా వస్తుంది తెలుసా కృష్ణ? చదువుకోవే మంచిగా బెండకాయ తిని. చిన్నప్పుడు స్కూల్లో బెండకాయ తీ ఫ్రై తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, లెక్కలు బాగా వస్తాయని ఎక్కువ బెండకాయ తినే కూడా మంచిది. అసలు మామూలుగా లేదమ్మా. అంతేనా? కెవ్వ కేక బాగుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. అసలు ఏ వంట భలే ఉంటుంది. కృష్ణ పుల్లటి వంటలు ఇష్టం, గోంగూర ఫ్యాన్ కృష్ణ కదా. సూపరే సూపర్. టమాటా కూడా ఫ్యాన్. ఏ ఫ్యాను? ముక్క కూడా పెట్టుకొని తింటే కూడా సరస్వతి అసలు ఎంత బాగుందో చూడు. ముక్క పెట్టుకున్నా ఊరుకుల్లా ఉంది అమృతం. ఇది తిన్నోళ్ళగా ప్రాణం లేచి వస్తుంది, అంత బాగుంది. అసలు సూపర్ అంటే సూపరే. మాటలు లేవు, మాటలు లేవు, ఏమి లేవు. కడుపు నిండా తినటం పండుకోవటం. సరే తినటం. కృష్ణ తింటున్నా నిజంగా చాలా బాగుంది. అది నిజంగా అసలు కర్రీస్ తిన్నది ఏదో ఒకటి చేసి అట్లా పెడుతుంటా. ఇక దానికి కొంచెం కారం ఏందంటే పోయింది అత్తమ్మ. నాకు పెట్టి ఇప్పుడు ముక్క పెట్టినా పెట్టు. బెండకాయ ఆల్రౌండర్ నేనైతే. అసలు ఆల్రౌండ్ ఏంది, ఎంత తింటే అలా మంచిది బెండకాయ. మ్యాథ్స్ బాగా వస్తుంది, అందరు తింటారు. మ్యాథ్స్ అంటే ఏమో కానీ మా ఊళ్ళో అనేది కదా, మైండ్ బాగా పెరుగుద్ది. అసలు మైండ్ మంచిగా గుర్తుంటుంది ఏ వస్తువైనా బెండకాయ తినాలనేది. అవును, చిన్నపిల్లల కాంచి బెండకాయ తింటేమో గుర్తుంటుంది. దొండకాయ తింటే మతిపోతుంది, ఉన్న మతిపోద్ది. కానీ అది అబద్ధం. అబద్ధం కాదు, నిజమే. దొండకాయ అంత ఉండదు, బెండకాయ తర్వాతనే దొండకాయ. అది నిజమే. కానీ ఏ కూరకైనా ఆ కూరకు ప్రత్యేకత ఉంటుంది కాదమ్మ. ఏ కూరకైనా ఆ కూర ప్రత్యేకత ఉంటుంది. దొండకాయలు ఉండే పోషకాలు దొండకాయలు ఉంటాయి, బెండకాయలు ఉండే పోషక విలు బెండకాయలు ఉంటాయి. ఏ వంటకి ఆ వంట ఉంటుంది. నీకు చెప్పను అత్తమ్మ, బెండకాయ దొండకాయ నువ్వే నా గుండకాయ. అది కూడా ఉందా? బలసామెత చేసిన సరస్వతి ఇలాంటి మస్తు ఉంటాయి. అంతేనా? బెండకాయ దొండకాయ నువ్వు నా గుండకాయ. వామ్మ కానీ మస్తుంది అత్తమ్మ. బెండకాయ లేదు, అద్భుతంగా ఉంది. అసలుకి ఒట్టి ముక్కలైనా తినొచ్చండి, ఎంత బాగుంది. అసలు నోట్లో పెట్టగానే ఇట్లా ఉరుకుతుంది అన్నం, అంత బాగుంది. వద్దన్నా తింటా నేను ఈ బెండకాయ. పావు కిలో బెండకాయలు ఒక పది పది వెనకాల పచ్చిమిర్చి మార్చుకుని అంతవరకు తింటా నేను ఒక్కదాని. మా అత్తమ్మ కంటే నేను ఒక ముద్ద ఎక్కువే తింటా. కానీ బెండకాయ పులుసు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, లేకపోతే ఈ వంట మిస్ అయిపోతారు. ఫ్యామిలీ మొత్తానికి నచ్చుతుంది, అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీకి చాలా బాగుంటుంది. అసలు జిగురు అనే ముచ్చట ఉండదు, ఎందుకంటే చింతపులుసు కోసం కూడా అసలు ఆ జిగురే ఉండదు. ఫ్రైలో కూడా జిగురు ఉండకుండా మనం కడిగి దాన్ని తూడ్చి కట్ చేసుకుంటే అసలు జిగురే ఉండదు. ముక్క ముక్క అంటకుండా మంచిగా వేపుకోవాలి, వెలుపు కళాయి పెట్టుకోవాలి. అవును, ఇరుకులో పెట్టుకురనుకో పై ముక్క వేగదు, కింది ముక్క వేగుతుంది. ఇట్లా కలుపుతా ఉంటే చిత్తడి అయిపోవద్దు. అట్లా ఆల్రెడీ మన ఛానల్ ఒకటి బెండకాయ వేపుడు చేసిన అత్తమ్మ ఫంక్షన్ స్టైల్లో చేసేవా ఒకసారి, అది కూడా సూపర్గా ఉంది. మీరు ఒకవేళ చూడకుండా ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.